అవధపురిమి రామ మనము చూస్తూ ఉన్నాము. మహర్షి విశ్వామిత్రగా క్రోధపడతా జా రహా తా. ఐదో పేజీ ఫిఫ్త్ పేజీలో వచ్చేసి బాగా కోపం ఎక్కువైపోతూ ఉంది. దర్బార్ సశంకిత్ తా కభీ అనిష్టకి ఆశంకాసే వే కుచ్ సమజ్ నహీ పా రహే తే. కొంచెంసేపట్లో ఎవరికి ఏమి అర్థం కాలేదు ఏం జరుగుతుందో అనేది. మహర్షి ఓర్ మహారాజ్కి బాత్చీత్ బీచ్ సంవాదమే కుచ్ బోల్నా ఉచిత్ బి నహీ తా. మధ్యలో వెళ్ళి మనము మాట్లాడడము మంచిది కాదు అని చెప్పేసి చాలామంది ప్రజలు గమ్మున ఉన్నారనమాట. మహర్షి ఓర్ మహారాజ్ మంచిది కాదని చెప్పేసి గమ్మున అయిపోయారు. ముని వశిష్ఠ చుప్చాప్ ఆక మహారాజ్ దశరథకి పాస్ కడే హోగయే. గమ్మునుండకుండా తాను వశిష్ఠుల వారు కూడా వచ్చేసి మహారాజు దశరథ దగ్గరికి వచ్చారనమాట. తోడిదేన్ బాద్ దశరథ్ ఉటే. కాసేపు తర్వాత ఆయన మెలకు వచ్చింది, లేశారు. స్వయంకు సంభాలితే ఉయే ఉనోనే మహర్షిసే వినతికి మళ్ళీ తన్ను తానుగా సంభాలించుకొని విధంగా అంటున్నారు. మహర్షి మహాముని మేరా రామ్తో అభి సోలా వర్షగా బి నహి హువా హే. తనకి 17 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదు, ఇంకా నిండలేదు. వహ రాక్షసువంశే కైసే లడేగా. ఎటువ రాక్షసుల పైన రాక్షసులతో ఏ విధంగా యుద్ధం చేస్తాడు. రాక్షస మాయావి హై. రాక్షసులు వచ్చేసి మాయావి వాళ్ళు. వా ఉస్కా కల్ కపట్ కైసే సమజేగా. తనకి కపటం అనేటువంటిది తెలియదు. ఉనోనే కైసే మారేగా. ఏ విధంగా తన్ని చంపుతాడు. ఉసిసే అచ్చాతో ఎహి హోగాకి ఆ మేరీ లే జాయే. నన్ను తీసుకుని వెళ్ళండి. మై స్వయం ఆప్కే సాత్ చలు. రాక్షసుంచే యుద్ధ కరు. నేను స్వయంగా మీతో పాటు వస్తాను, రాక్షసులతో యుద్ధం చేస్తాను అని చెప్పేసి చెప్పారు. మహర్షి విశ్వామిత్రనే కోయి ప్రతిక్రియ వ్యక్త నహికి. ఏమీ మాట్లాడలేదు విశ్వామిత్రుల వారు. క్రోధితతే కోపం ఎక్కువైపోతూ ఉంది. పర్వసే వ్యక్త నహీ కర్రయతే. కోపాన్ని అతను ప్రకటించలేదనమాట. అవునే అపనే యజ్ఞకే నియం యాదతే. ఎందుకంటే యాగంలో ఉన్నందువలన తను ఎటువంటి కోపాన్ని ప్రయోగించలేదు. క్రోధ కన్నేసే యజ్ఞ ఖండిత హోకు చేత. కోపం కానీ ప్రకటించినట్లయితే యజ్ఞం అనేటువంటిది, యాగం అనేటువంటిది ముగిసిపోతుంది అనమాట. అందువల్ల వచ్చేసి ఎటువంటి కోపాన్ని ప్రకటించలేదనమాట. అనుష్ఠాన్ అధూరా రహజాత. మై రామ్కి బినా నహి రాసక్త. నేను రాముని లేకుండా నేను ఉండలేను. ఏక్ పల్బి నహి. ఒక క్షణం కూడా ఉండలేను. ఆప్ రామ్కో చూడక జో చాహే మాంగ్లే. మీకు ఏం కావాలో అడగండి. నేను రాముణ్ణి తప్ప మిగతా అది ఏదడిగినా కానీ నేను ఇవ్వడానికి రెడీ అని చెప్పేసి చెప్పాడనమాట. ఉసే మత్ లే జాయే. ఇది నా వల్ల కాదు. రామ్కో నహి దుంగా. నేను రాముణ్ణి ఇవ్వను. బిల్కుల్ నహి. ఖచ్చితంగా ఇవ్వను. వహ మేరీ బూడాపేకి సంతాన హాయ్. అది కాకుండా నాకు చాలా సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి సంతానము. మై ఉసిసే బహుత్ ప్రేమ్ కర్తాహు. నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు దశరథుల వారు. మహర్షిక క్రోధ్ దదక్ ఉట. కోపం పెరిగిపోతూ ఉంది. దర్బార్ మంత్రిగాన్ ఔర్ ఋషిముని సక్తేమే ఆవే. అందరూ ఉన్నారనమాట. ఆప్ రఘుకుల్కి రీతి తోడ్ రహే హాయ్ రాజన్. మీరు రాజన్ వచన్ దేకర్ పీచే హట్ రహే హాయ్. మీరు రఘుకుల వంశాన్ని వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే వెనకంజ వేస్తున్నారు. మీరు మాట ఇచ్చారు, మాట ఇచ్చి వెనకంజ వేస్తున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. వచన్ దేకర్ పీచే హట్ రహే హయ్య వర్త కుల్కే వినాశక సూచక హై. ఇది కుల వినాశకానికి సూచనమా. ఆప్ జాంతే హై కి మై స్వయం దుష్ట రాక్షసం కా సంహార్ కర్ సక్తాము. నాకు మీకు తెలుసు ఆ దుష్ట రాక్షసులన్నీ నేను సంహరించడంలో నేను దిట్ట. నేను వెంటనే వాళ్ళని వచ్చేసి సంహరించగలుగుతాను, సంహారం చేయగలుగుతాను. కానీ లేకిన్ మైనే సన్యాస్ లేలియా హాయ్. నేను ఇప్పుడు సన్యాసం పుచ్చుకున్నాను. అగర్ ఆప్ రామ్ కో నహి దేంగేతో మై యహాసే ఖాళీ హాత్ లోట్ జావుగా. రాముల వారిని ఇవ్వకపోతే నేను ఒట్టి చేతులతో వెళ్ళవలసి ఉంటుంది. బాత్ బిగడ్తి దేగకర్ ముని వశిష్ఠ ఆగే ఆయే. ఎక్కువ
ఇంకా మాట ఎక్కువైపోయేసరికి వశిష్ఠుల వారు అక్కడికి వచ్చారనమాట. మహారాజు దశరథ్ కో సమజాయ దశరథ వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ విధంగా చెప్తున్నారు. రామ్కి శక్తికే భార్యమే, ప్రతిజ్ఞ తోనేక సంబంధమే. అంటే రాముల యొక్క రాముల వారి యొక్క శక్తిని మనము తెలుసుకోవాలి. తర్వాత ప్రతిజ్ఞను చేసి వదిలిపెట్టండి. మహర్షి విశ్వామిత్రికే సాత్రానే, రాజకుమార్ రామ్ కో హోనే వాళ్ళ లాభకే భార్యమే. అంటే రాముల వారిని కానీ పంపించినట్లయితే రాముల వారికే లాభము అని చెప్పేసి వశిష్ఠుల వారు సమజాయించి తనతో చెప్పి పంపించారనమాట. రాజన్ ఆప్కో అపన వచన్ పూరా కన్నా చాహియే, రఘుకుల్ కి రీతి యహీ హై, ప్రాణ్ దేకర్ బి ఆప్కో పూర్వజోకే వచన్ నిభాయా హై. ఆయన చెప్తున్నారు, ప్రాణము పోయినా కానీ వాక్కును వచ్చేసి వాక్ అనేటువంటిది చాలా స్వచ్ఛంగా ఉంటుందంటే ఇచ్చినటువంటి వాక్కుని తిరిగి తీసుకోరు. కాబట్టి రఘుకుల పూర్వము ఉన్నటువంటి పూర్వీకుల యొక్క వచనాన్ని కాపాడినటువంటి వ్యక్తులు. ఆ ప్రాణ్కి చింతనాకరే, మీరు రాముల వారిని గురించి దిగులు పడవద్దు. మహర్షికే హోతే ఇంకా కోయి కుచ్ నహి బిగాడ సక్తా హై, మహర్షితో ఉండడం వలన ఎటువంటి ఆటంకం అనేటువంటిది రాదు, ఎటువంటి కీడు జరగదు అని చెప్పేసి చెప్పారనమాట. మహారాజ్ దశరథికి చింత కుచ్ కమ్ హుయి, కొంచెం తగ్గిందనమాట. పర్ మన్న అభిబి కిన్నత, ఆయన కానీ మనసు చలించి వేస్తూ ఉంది. పుత్ర బిచోడ్ కాదుక్ సభి తర్కం పర్ భారీ పడ్రహా హై, గురు వశిష్ఠనే కహా, మహారాజ్ మహర్షి విశ్వామిత్ర సిద్ధ రూప్ పురుష హై, మహర్షి విశ్వామిత్రుల వారు సిద్ధ పురుషుల వారు తపస్వి హై, తపస్వి అనేక గుప్త విద్యాముకే జాన్కార హై, తనకు వచ్చేసి ఎన్నో గుప్త విద్యలు తెలుసు. వా కొంచెం సోచకరిహి యహా ఆయే హై, ఏదో ఆలోచించే ఇక్కడికి రారు. కాబట్టి రాము ఉనికే ఉన్సే అనేక ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి లాభమే కలుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈ యొక్క వశిష్ఠుల వారు. నయ్యి విద్యాయే సీక్ సకెంగే, ఖచ్చితంగా వచ్చేసి కొత్త విద్యలు నేర్చుకునే దానికి ఒక అవకాశం అనేటువంటిది కలుగుతుంది. ఆ ప్రాంకు మహర్షి విశ్వామిత్రకి సాత జానేదే, పంపించండి. రామ్కు ఉన్హే సోంపుదే, దశరథనే ముని వశిష్ఠకి బాత దుఃఖీ మనసే స్వీకార్ కర్లి, లేకిన్ వహ రామ్కు అకేలే నహి భేజనా చాతతే, రామును వచ్చేసి ఒంటరిగా పంపించడానికి తనకి ఇష్టం లేదనమాట. ఉన్నోనే విశ్వామిత్రసే ఆగ్రహకి ఆ విశ్వామిత్రుల వారిని వచ్చేసి పంపించడం జరిగిందనమాట. కహాకి ఇవే రామ్కే సాత్ ఉన్కే చోటే బాయి లక్ష్మణ్ కోబి లే జాయే, రాముల వారితో పాటు లక్ష్మణ్ని కూడా తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి చెప్పారనమాట. మహర్షి విశ్వామిత్రుని మహారాజు దశరథకాయ ఆగ్రహ స్వీకార్ కర్లియా, రామ్ ఓర్ లక్ష్మణ్ కో తత్కాల్ దర్బార్ మే బులాయా గయా, మహారాజు దశరథనే ఉన్హే అపనే నిర్ణయ కీ సూచనాది, రాముల వారిని లక్ష్మణ్ వారిని అక్కడికి పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వాళ్ళిద్దరికి ఆజ్ఞను చెప్పడం జరిగింది, తన యొక్క నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. దోనో మై అనే ఉసే సహర్షి స్వీకార్ కర్లియా, ఒప్పుకున్నారు వాళ్ళిద్దరూ. సిర్ జుకాకర్ ఆదర్ సహిత్, చాలా గౌరవంతో దాన్ని ఒప్పుకున్నారనమాట, అంటే బయలుదేరడం కోసము. ఇసుకి సూచన మాత కౌసల్యకో దేది గయి, అంటే వాళ్ళ యొక్క మా తల్లి గారైన కౌసల్యకి చెప్పడం జరిగింది. బతాయా గయాకి రామ్ ఓర్ లక్ష్మణ్ వన్ జారయ్యే హాయ్, మహర్షి విశ్వామిత్రకే సాత్ నితాంత్ గంభీర్ మొహల్లమే స్వస్వసిత్ వచన్ హువా, శంఖ ధ్వని హుయి, శంఖము మోగింది, నిగాడే బజే, ఆ యొక్క డ్రమ్ములు వాయిస్తూ డోలు వాయిస్తూ ఘంటామోగం జరిగి మహారాజ్ దశరథనే బావుకు ఒకరు దోనో పురుషో దోనో పుత్రంకి మస్తక సూంగుకర్ ఉన్హే మహర్షికు సోంపుదియా, తను ముద్దు పెట్టుకుని ఆ యొక్క పిల్లలిద్దరినీ వచ్చేసి మహర్షి విశ్వామిత్రుల దగ్గరికి ఇవ్వడం జరిగింది. దోనం రాజకుమార్ బినా విలంబకి, ఎటువంటి ఆలోచన లేకుండా మహర్షికే సాక్షాలు పడే మహర్షి వారితో బయలుదేరడం జరిగింది. బీహార్డ్ ఔర్ భయానక జంగులంకి, ఓర్ భయంకరమైనటువంటి అరణ్యము దగ్గరికి వెళ్ళడం జరిగింది. విశ్వామిత్ర ఆగే ఆగే చల్ రహేతే, రాము ఉనికి పీచేతే, రాముల వారు తన వెనక ఉన్నారు విశ్వామిత్రుల వెనక. లక్ష్మణ్ రామ్సే దో కదం పీచే, లక్ష్మణుల వారు కూడా రాముని వారి వెనక కూర్చొని ఉన్నారు. అవనే ధనుష్ సంబాలే హుయే పీఠ్ పర్
తునీర్ బాందే కమర్మే తల్వారే కట్కాయే అంటే ఆ యొక్క నడుమున ఒక కత్తి వేసుకొని వెనక బాణము బాణాలు తర్వాత వచ్చేసి విల్లు అవన్నీ తీసుకొని బయలుదేరుతూ ఉన్నారు. ఎవరు వెనక విశ్వామిత్రులు వారి వెనక వెళ్తూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.